नमस्कार सिटी न्यूज़ की स्वागतम इनाटी मुख्यांशालु विनिकोंडा पट्टणंलो ताजागा 21 केसुल नमोदु 482 को चेरिन करोना केसुल संख्य శానంపూడి గ్రామంలో ప్రశ్నించు సాధించు సభా కార్యక్రమం నిర్వహించిన లోక్ జనశక్తి పార్టీ గ్రామస్తుల నుండి అర్జీల స్వీకరణ వ్యాపారాల నిర్వహణలో సడలింపులు చేపట్టిన అధికారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు विनिकोंडा नियोजकवर्गंलो करोना केसुल संख्य पेरिगिपोतुंदी ताजागा विडुदल चेसिन हेल्थ बुलेटिन नंदु विनिकोंडा पट्टणंलो 21 करोना केसुलु नमोदय्यायी दींतो पट्टणंलो मोत्तं केसुल संख्य 482 कु चेरुकुंदी अदे विधंगा विनिकोंडा रूरल परिधिलो 5 करोना केसुलु नमोदय्यायी विटंराजपल्ली 1 नागिरेड्डिपल्ले 2 पुन्नमी टवर्स 1 ब्राह्मणपल्ली 1 केसु नमोदैनट्लु अधिकारुलु तेलिपारु रूरल परिधिलो केसुल संख्य 94 కు చేరుకుంది దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి హనుమంత రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం 6 నెలల పాటు చెల్లించాలని సుమారు 200 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందించారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ బాచన కృష్ణచైతన్య శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ వైద్యులు ఏఈలు మండల పార్టీ కన్వీనర్ అట్ల వెంకటరెడ్డి అడవి శ్రీను గాలయ్య గురు యాదవ్ తదితరులు పాల్గొన్నారు శావల్యాపురం మండలంలోని శానంపూడి గ్రామంలో లోక్ జనశక్తి పార్టీ సెక్రటరీ ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై ప్రశ్నించు సాధించు సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని అర్జీలను స్వీకరించారు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు నమస్కారం అండి వినుకొండ నియోజకవర్గంలో శావల్యపురం మండలం శానంపూడి గ్రామంలో ఈ రోజు లోక్ జనశక్తి పార్టీ ग्राम समस्या पै प्रश्न साधु अने कार्यक्रम से पट्टा यह ग्राम सुमार इरव समस्या ग्रामस्थल वारी वारी समस्या पेपर मीद इच्छा यह समस्या मीद लोक जनशक्ति पार्टी प्रश्न समस्या परिष्करिंचे विधंगा प्रयत्न चस्ता इन मूल में यह सभा कार्यक्रम एंकमेंटे प्रस्तुत गवर्नमेंट प्रति ग्रमा की सचिवाली एर्पड़चे सचिवालय उद्योग वार वेल वेल जीता ग्राम प्रजल की तोड़गा अडा उ सदुद्देश एर्पड़ा का इकड़े जो ये समस्या ग्राम सचिवालय में पूर्ति स्थाई అధికారులు సచివ వాలంటీర్లు స్పందించి వారి వారి సమస్యలను తెలుసుకోకుండా ఏదో కాలయాపన చేస్తూ జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు కొంతమంది వాలంటీర్లకైతే విధి విధానాలు కూడా తెలియదు వాళ్ళు ఏదో వారికి ఉద్యోగం వచ్చింది నెల కాలం గడుపుతున్నారు జీతం తీసుకొని పోతా ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చాయి ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి ఒక సభ పెట్టి లేదంటే ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళను కేటాయించారు ఆ 50 ఇళ్ళను కూడా ఒక వాలంటీర్ మెయింటెన్ చేసుకోకపోతే ఎలా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీల వాళ్ళు ఉన్నారు ఈ వీరికి వాళ్ళు తాగడానికి మంచి నీళ్ళు లేవు
వాళ్ళ బజార్లో వాళ్ళ పేటలో కరెంటు సరిగా లేదు, కరెంటు పోలు లేదు. ఈ వర్షాకాలము ఈ కాలంలో పురుగు పుట్ట చేరుతూ ఉంటాయి. ఏదన్నా హాని జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలి? గ్రామ వాలంటీర్లు తీసుకోవాలా, ఈ గవర్నమెంట్ తీసుకోవాలా అని చెప్పి లోక్ జనశక్తి పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. మరి ఒకసారి చెప్తా ఉన్నాను, మన శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు గారు బ్రహ్మాండంగా నియోజకవర్గ పాలన జరుగుతూ ఉంది, రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉంది అని తెలియజెప్తా ఉన్నారు ప్రతి ఒక్క మీటింగ్లో. బ్రహ్మనాయుడు గారు ఒక్క శానపూడి గ్రామంలోనే సుమారుగా చూడండి 25 సమస్యలు వచ్చినాయి. ఒక్క గంటలో 25 సమస్యలు ఇచ్చారు. ఈ సమస్యలు ఏంటి అంటే రకరకాలుగా ఆధార్ కార్డులో పేర్లు జరపట్లేదు, ఎక్కించట్లేదు. బియ్యం కార్డులో కొత్తగా వయసు వచ్చిన వారిని బియ్యం కార్డులు ఎక్కించడం లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు బియ్యం కార్డులు ఇవ్వటం లేదు, అలాగే పాస్ పుస్తకాలు ఆన్లైన్లో చేయించడం లేదు, కరెంటు లేని వారికి కరెంటు ఇవ్వడం సప్లై చేయించడం లేదు. ఇవన్నీ గ్రామ సచివాలయంలో ఒక్కొక్క అధికారిని కేటాయించారు. వీరందరూ ఏం చేస్తూ ఉన్నారు సచివాలయంలో కూర్చొని? లోక్ జనశక్తి పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ఈ సమస్యలన్నీ గ్రామ సచివాలయ సెక్రటరీకి, ఎంఓఓ గారికి, ఆర్డీఓ గారికి ఖచ్చితంగా అందజేసి ఈ సమస్యలన్నిటినీ వీలైనంత త్వరగా సుమారుగా 15 రోజులు కనీసం 4 రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని వినుకొండ శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ ఆసరా పథకంతో ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతను కల్పిస్తుందని సంతమాగ్లూరు మండలం ఏపీఎం నాగశంకర్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 1139 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, వాటిలో 11431 మంది డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా సెప్టెంబర్ 11 మొదటి విడతలో 11.28 కోట్లు వారి ఖాతాలో జమ కానున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా మన డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 11, 2019 నాటికి డ్వాక్రా మహిళల యొక్క వారు బ్యాంకులో తీసుకున్న రుణాలలో ఎంతైతే అప్పు నిలువ ఉన్నదో ఆ అప్పు నిలువ మొత్తాన్ని కూడా 4 విడతలుగా ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు మొదటి విడత అనేది రేపు సెప్టెంబర్ 11 వారి వారి బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మొత్తం కూడా సొంతమాగ్లూరు మండలంలో 1139 సంఘాలకు గాను 11431 మంది సభ్యులకు వారి వారి బ్యాంక్ అకౌంట్ యొక్క ఖాతాల్లో సుమారు 45 కోట్ల రూపాయలు వారి యొక్క అమౌంట్ శాంక్షన్ కాగా, మొదటి విడతగా 11 కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికి కానీ అర్హత కలిగిన సభ్యుల యొక్క వివరాల మొత్తాన్ని కూడా ఆయా గ్రామ సచివాలయాలకి పంపించడం జరిగింది. సచివాలయం యొక్క నోటీస్ బోర్డులో దీన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ప్రతి గ్రూప్ సభ్యులకు కూడా వారి యొక్క వివరాల మొత్తాన్ని కూడా సరిచూసుకొని వారికి ఉన్న ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఆ వివరాలని మళ్ళా 29 లోపు వైఎస్ఆర్ క్రాంతి పదం ఆఫీస్ నందు సంప్రదించి మాకు తెలియజేసినట్లయితే వాటిని సరిచేసి ఇంకా రాని వాళ్ళకి వచ్చే విధంగా చేస్తాము. ఇది అన్ని గ్రామ సచివాలయాల్లో ఈ యొక్క నోటీస్ బోర్డులో అందరి వివరాలు అనేవి విలేజ్ వైజ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు కూడా ఈ ఆగస్టు 29 మీ యొక్క వివరాలు సరిచూసుకొని కరెక్ట్గా ఉంటే మీ యొక్క అకౌంట్లకి సెప్టెంబర్ 11 పడతాయి, కరెక్ట్గా లేకపోతే దాన్ని సరిచేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మరొక పథకము 40 నుంచి 59 లోపు ఉన్న మహిళల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ
మైనారిటీ వర్గాలకు ఇచ్చిన వైఎస్ఆర్ శ్రీయుత పథకం ద్వారా 18,750 రూపాయలు వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వారి జీవనోపాధి నర్సరావుపేట డివిజన్ పరిధిలో వ్యాపారాల నిర్వహణ వేళల్లో అధికారులు సడలింపులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో కిరాణా షాపులు, చిల్లర వ్యాపారాలకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, హోల్సేల్ దుకాణాలు ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 5 గురిని అరెస్టు చేసిన సంఘటన బొల్లాపల్లి మండలం వడ్డింగుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారుల్లోని కొండ మీద పేకాడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 51,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడులలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీడికొండ పట్టణ పరిధిలోని 6, 8, 9 వార్డుల పరిధిలోని సచివాలయం వద్ద అంగన్వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ సెక్రటరీ అన్నపూర్ణ మాట్లాడుతూ 3 సంవత్సరాల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోకి పంపించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయ్ కుమారి, సుధారాణి, రేవతి, గాయత్రి, మహిళా పోలీస్ ఆశాజ్యోతి, ఆయాలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈపురు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం చేపట్టారు. వినికొండ పట్టణంలోని ఇందిరానగర్ నందుగల రేషన్ షాప్ను జేసీ దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్, అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్లో వ్యత్యాసం లేకపోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.